Hello. Hi. My name is Kabir. What's your name? My name is Jackie. What are you studying? B.E. Where are you from? I am from Mumbai. And you? I am from Bangalore. Spoken English Summer Special Program. So, dear friends, welcome to the Spoken English classes. Today, now we learnt about possessions మీకు ఏదైనా కలిగి ఉన్నట్టయితే దాన్ని హ్యావ్ లేక హ్యాజ్ని ఉపయోగిస్తూ చెప్పవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఎ కార్ ఐ హ్యావ్ ఎ బిల్డింగ్ లైక్ దట్ ఇలాగే హ్యావ్ని ఎక్కడ యూజ్ చేయాలి హ్యాజ్ని ఎక్కడ యూజ్ చేయాలి ఇప్పుడు మనం నేర్చుకుందాం హ్యావ్ అండ్ హ్యాజ్ రెండు కలిగి ఉండటం అనే మీనింగ్ ఇస్తుంది కానీ ఐ వై యూ దే చూడండి ఐ వి యు దే వీటికి హ్యావ్ని ఉపయోగించాలి అలాగే థర్డ్ పర్సన్స్ అయినటువంటి హీ షీ ఇట్ ఈ మూడిటికి హ్యాజ్లు ఉపయోగించాలి ఇది ప్రజెంట్ టెన్స్లో అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ య కార్ ఐ హ్యావ్ కార్స్ ఐ హ్యావ్ త్రీ కార్స్ ఐ హ్యావ్ త్రీ బిగ్ కార్స్ ఇవన్నీ కూడా ఐకి యాడ్ చేయడం జరిగిందనమాట సో ఐ హ్యావ్ య పెన్ ఐ హ్యావ్ పెన్స్ ఐ హ్యావ్ టూ పెన్స్ ఐ హ్యావ్ టూ బ్లూ పెన్స్ చూడండి ఇక్కడ ఐ హ్యావ్ ఏ కార్ అని చెప్పిన తర్వాత దాన్ని సెంటెన్స్ ఎక్స్టెండ్ చేస్తాను నేను సో అది మనం ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నట్టు యాడ్ అడ్జెక్టివ్స్లో ఉపయోగపడుతుంది మ్యాచ్ అబ్జెక్టివ్స్లో ఈ సెంటెన్స్ ఉపయోగపడుతుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ యూ సూట్ ఐ హ్యావ్ యూ రెడ్ సూట్ ఐ హ్యావ్ యూ కాస్ట్లీ రెడ్ సూట్ సో మ్యాచ్ అడ్జెక్టివ్స్కి చాలా సెంటెన్స్ ఉపయోగపడుతుంది హ్యావ్ గురించి చెప్పుకుందాం ఇక్కడ సో హ్యావ్ I have a corn chapper, I have a pen, I have a building, I have a camera. I have a brother, I have brothers, I have two brothers, I have a sister, I have sisters like that. For example, Lakshmi has a chain, Lakshmi has chains, Lakshmi has two gold chains. ఇక్కడ చూడండి లక్ష్మి అనేది షీ అనమాట ఆమె కాబట్టి హ్యాజ్ని ఉపయోగించడం జరిగింది ఐ అంటే నేను వై అంటే మేము యు అంటే మీరు దే అంటే వారు వీటికి మాత్రం మనం హ్యావ్ ఉపయోగించాము హీ అంటే అతడు షీ అంటే ఆమె ఇట్ అంటే ఇది లేక అది ఇక్కడ షీ అని యూజ్ చేసినప్పుడు ఆ షీ అనే వర్డ్ కాకుండా ఎవరు లేడీస్ నేమ్ వచ్చినా కూడా షీ అవుతుంది రమ రజిత కవిత సునీత ఇలాగ ఎవరి లేడీస్ నేమ్స్ వచ్చినా కూడా అక్కడ మనం హ్యాజ్ అనే యూజ్ చేయాలి వారందరినీ షీ కింద ట్రీట్ చేయాలి అలాగే రాజు రఘు రహీం ఇలాగ జెంట్స్ నేమ్ ఎప్పుడు వచ్చినా కూడా వారిని అందరినీ హీ కింద తీసుకోవాలి మనకు జెండర్ తెలియకుండా ఉన్న వర్డ్స్ అన్నిటికీ ఇట్ తీసుకుంటాం కాబట్టి వాటికి కూడా హ్యాజ్ పెట్టాలి మరి ప్రజెంట్ టెన్స్లో హీ హ్యాజ్ ఏ కార్ షీ హ్యాజ్ ఏ కార్ ఇట్ హ్యాజ్ ఏ కార్ లైక్ దట్ ఇక్కడ ఊయ్ అన్నప్పుడు హ్యావ్ యూ ఉపయోగించాలి ఐ అంటే సింగులర్ అవుతుంది ఊయ్ అంటే ప్లూరల్ అవుతుంది ఊ హ్యావ్ అంకుల్ ఊ హ్యావ్ అంకుల్స్ ఊ హ్యావ్ ఫోర్ అంకుల్స్ ఊ హ్యావ్ ఫోర్ అంకుల్స్ ఇన్ హైదరాబాద్ ఇలాగ మనం ఆ సెంటర్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు దే హ్యావ్ గ్రాండ్ సన్ దే హ్యావ్ గ్రాండ్ సన్స్ దే హ్యావ్ ఫోర్ గ్రాండ్ సన్స్ ఇన్ ఢిల్లీ సో ఇలాగ హ్యావ్ను హ్యాజ్ను మీకు ఏదైతే కలిగి ఉన్నారో వాటిని చెప్పడానికి యూజ్ చేయండి మీకు చాలా సందర్భాల్లో మీరు చెప్పాల్సి వస్తుంది నాకు ఇవి ఉన్నవి నాకు అవి ఉన్నవి అని సో మీకు ఏవి ఉన్నాయో చెప్పాలనుకున్నప్పుడు అక్కడ హ్యావ్ హ్యాజ్ ఉపయోగించాలి సెంటెన్స్ కూడా ప్రజెంటెన్స్లో ఉండాలి ఓకే ఇప్పుడు హ్యావ్ మరియు హ్యాజ్లకు పాస్ట్ రూపము అంటే గతంలో ఉండేవి ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏ కార్ అని చెప్పాను మీకు నేను ఐ హ్యావ్ ఏ కార్ అంటే ఇప్పుడు నాకున్నదర్థం అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు ఉండేది నాకు లాస్ట్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ క్రితమో నాకు ఒక కారు ఉండేది గతంలో మనం గతం చెప్పాల్సి వచ్చినప్పుడు పాస్టెన్స్ ఉపయోగిస్తుంటాం మరి అలాగే హ్యావ్ హ్యాజ్లకు ఒకటే పాస్టెన్స్ ఉంటుంది అది హ్యాడ్ అనమాట హ్యావ్ మరియు హ్యాజ్లకు ఒకటే టెన్స్ దట్ ఈజ్ హ్యాడ్ అనమాట అది ఐ కాజ్ ఐ వీ యు హీ షీ ఇట్ దే ఇవన్నిటి కూడా హ్యాడ్ని ఉపయోగించవచ్చు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యాడ్ ఏ కార్ యూ హ్యాడ్ ఏ కార్ నీ కార్ ఉండేది సో ఐ హ్యాడ్ త్రీ కార్స్ నాకు మూడు కార్లు ఉండేవి ఐ హ్యాడ్ త్రీ బిగ్ కార్స్ మూడు పెద్ద కార్లు ఉండేవి అలాగే యూ యూ హ్యాడ్ వీ వు హ్యాడ్ హీ హీ హ్యాడ్ ఏ కార్ షీ షీ హ్యాడ్ య కార్ ఇట్ ఇట్ హ్యాడ్ ఏ కార్ దే దే హ్యాడ్ ఏ కార్ కాబట్టి పాస్ట్ ఎన్స్లో మనకు ఉన్నవే అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఒకటే వర్డ్ హ్యాడ్ ఉపయోగిస్తే సరిపోతుంది అది ఏ పర్సన్కైనా కూడా కాబట్టి ప్రజెంట్ టెన్స్లో కంటే పాస్ట్ టెన్స్లో ఉన్నవి చెప్పడం అనేది చాలా సులభం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీకు లేవనుకోండి ఎలా చెప్తారు ఐ హ్యావ్ అని చెప్పారు ఈ ఐ హ్యావ్ మధ్యలో డు నాట్ పెట్టాలి సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏ కార్ అని చెప్పారు మీకు ఐ డు నాట్ హ్యావ్ ఏ కార్ ఐ డు నాట్ హ్యావ్ కార్స్ ఐ నాట్ హ్యావ్ త్రీ ఆర్ ఫోర్ కార్స్ ఐ నాట్ హ్యావ్ త్రీ బిగ్ కార్స్ అంటే నాకు ఇవి లేవని చెప్పడానికి ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ యు సే లైక్ దిస్ ఐ డు నాట్ హ్యావ్ ఎ డాటర్ ఐ డో నాట్ హ్యావ్ డాటర్స్ ఐ డు నాట్ హ్యావ్ టూ డాటర్స్ లైక్ దట్ సో మీకు లేవు అని చెప్పినప్పుడు ప్రజెంట్ టెన్స్లో డు నాట్ అని ఉపయోగించాలన్నమాట డునాట్ అంటే లేవు అని అర్థం కలిగి లేము అని అర్థం అనమాట డియర్ ఫ్రెండ్స్ నా వీఆర్ గోయింగ్ టు లెర్న్

ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ఎ పెన్ దిస్ ఇస్ ఎ పెన్సిల్ దిస్ ఇస్ ఎ కా దిస్ ఇస్ ఎ బాయ్ దిస్ ఈజ్ ఎ హార్స్ దిస్ ఈజ్ ఎ క్యాట్ దిస్ ఈజ్ ఎ హౌస్ దిస్ ఈజ్ ఎ షాప్ దిస్ ఈస్ ఎ హోటల్ సో డియర్ చిల్డ్రన్ మీ ముందు ఏదైతే కనబడుతుందో దాన్ని చూస్తూ అన్నీ చెప్పండి మీ ముందు చాలా నౌన్స్ ఉంటవి కనబడే వస్తువులు ఉంటాయి మీ రూమ్లో ఉన్నారనుకోండి మీ రూమ్లో అన్ని వైపులో చూడండి ఒకసారి ఏమేమి కనబడుతున్నవి మీరు కిచెన్లో ఉన్నారు కిచెన్లో చూడండి ఏమేమి అవపడుతున్నవి మీరు స్కూల్లో ఉన్నారు స్కూల్లో గమనించండి ఏమేమి అవ్వపడుతున్నవి వాటన్నిటినీ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లాస్ రూమ్లో ఉన్నారు సో దిస్ ఈజ్ ద బ్లాక్ బోర్డ్ దిస్ ఈజ్ ద బెంచ్ దిస్ ఈజ్ ద డస్ట్ దిస్ ఈజ్ ద పీస్ ఆఫ్ చాక్ దిస్ ఈజ్ ద నోట్బుక్ దిస్ ఈజ్ ద టెక్స్ట్ బుక్ దిస్ ఈజ్ ద హోంవర్క్ నోట్స్ లైక్ దట్ దిస్ ఈజ్ ద బల్బ్ దిస్ ఈజ్ ద ఫ్యాన్ ఇలా మీకు కనబడిన వస్తువులన్నిటికి కూడా దిస్ ఈజ్ అని ఒకటి యాడ్ చేయండి దిస్ ఈజ్ ఏ అని యాడ్ చేయండి అన్నీ ఒక్కొక్క వస్తువు ఉన్నట్టయితే పర్టికులర్ వస్తువు ఉన్నట్టయితే దూ ఉపయోగించండి సో దిస్ ఈజ్ ఆ అని ఉపయోగిస్తే ఒక వస్తువుని గురించి చెప్పడం అవుతుంది అన్నమాట అది మీకు కనబడే వస్తు వస్తువులన్నీ కూడా చెప్పవచ్చు యు సే లౌడ్లీ నాట్ ఇన్ యువర్ మైండ్ మీరు మనసులో అనుకోకండి బయటికి చెప్పండి మీరు క్లాస్ రూమ్లో ఉన్నారు మీరు ఒక ఫ్రెండ్ని తీసుకొని మీ ఫ్రెండ్కి కన్నీ చూపెడుతూ చెప్పండి సో దిస్ ఈజ్ ఎ పెన్ దిస్ ఈజ్ ఎ బుక్ దిస్ ఈజ్ ఎ బెంచ్ ఇలాగన్నీ చెప్పండి తర్వాత మీ ఫ్రెండ్ని మీకు చెప్పమనండి ఇలా మీరిద్దరు కన్వర్జేషన్ లాగా ప్రాక్టీస్ చేసినట్టయితే ఒకరు మాటలు ఒకరు విన్నట్టయితే మీకు ఫ్లూయెన్సీగా అనడం వస్తుంది విన్నప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయో కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ దట్ మీరు దూరంగా ఉన్న దాన్ని చూపించండి మీరు దగ్గరగా మీ అందుబాటులో ఉన్నది మీ రూమ్లో ఉన్న వాటన్నింటికి యూజ్ చేశారు నెక్స్ట్ మీరు రూమ్ బయటికి వెళ్ళండి ఒకసారి మీకు ఏం కనబడుతుంది ట్రీ కనబడుతుంది దట్ ఈజ్ ఎ ట్రీ ఇంకేం కనబడుతుంది అక్కడ ఏమైనా ఒక ఫ్యాన్ లాగా కనబడుతుంది అనుకో దట్ ఈజ్ ఎ ఫ్యాన్ ఎవరైనా అక్కడ పెన్ పట్టుకో అనుకోండి దూరంగా కనబడుతుంది దట్ ఈజ్ ఎ పెన్ దట్ ఈజ్ ఎ పెన్సిల్ ఎవరైనా కార్లో వచ్చారనుకోండి దట్ ఈజ్ ఎ కార్ చాలా బైక్లో కనబడుతుంటుంది బైక్ కనబడుతుంది అనుకో దట్ ఈజ్ ఎ బైక్ దట్ ఈజ్ ఎ హార్స్ దట్ ఈజ్ ఎ క్యాట్ దట్ ఈజ్ ఎ హౌజ్ దట్ ఈజ్ ఎ షాప్ దట్ ఈజ్ ఎ హోటల్ ఇలాగ మీకు ఏదైతే కనబడుతుందో క్లాస్ రూమ్లోకి వెళ్ళి అవన్నీ చెప్పేసేయండి మీ దగ్గర ఉన్నవి కావు మీ కొద్దిగా దూరంలో ఉన్నవి మీ రూమ్లో ఉన్నారు రూమ్లో బయటవి మీ ఇంట్లో ఉన్నారు మీ ఇంట్లో బయటివి ఇలా మీకు దూరంగా ఉన్న వాటి ఉంటావి మీకు కనబడతాయి అన్నమాట వాటికి దట్ యూజ్ చేయాలి నెక్స్ట్ దീസ് ఏకవనుం అనుకోండి దిస్ ఒకటి ఉంటే దిస్ ఉపయోంటారు దీస్ అని చెప్పండి దీస్ ఆర్ పెన్స్ దీస్ ఆర్ పెన్సిల్స్ దీస్ ఆర్ బాటిల్స్ దీస్ ఆర్ కార్స్ దీస్ ఆర్ బైక్స్ దీస్ ఆర్ హార్సెస్ దీస్ ఆర్ క్యాట్స్ దీస్ ఆర్ హౌసెస్ దీస్ ఆర్ షాప్స్ దీస్ ఆర్ హోటల్స్ మీరు ప్లూరల్స్ బహువచనాలు వచ్చినప్పుడు ఒకటి కంటే ఎక్కువగా ఉన్నవి చెప్పాల్సి వచ్చినప్పుడు దోజ దీజార్ అని చెప్పండి ఇవి అని చెప్పడం అవుతుంది ఒకటి కంటే ఎక్కువ ఉండాలి రెండు కావచ్చు ఈ నైనా కావచ్చు అన్నమాట అలా సంఖ్య చెప్పినప్పుడు దీజ్ ఉపయోగించండి అలాగే దూరంగా ఊపిస్తున్నవి ఎక్కువగా దోజార్ పెన్స్ దోజార్ పెన్సిల్స్ దోజార్ కార్స్ దోజార్ బైక్స్ దోజార్ హార్సెస్ ఇలాగా ఆర్ షాప్స్ హోటల్స్ అవి అని ఫ్లూరల్లో చెప్పాల్సి వచ్చినప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు మీరు దోజ్ను ఉపయోగించండి ఇట్ మీరు ఏదైనా చూపెడుతున్నప్పుడు ఇట్ ఈజ్ ఎ పెన్ ఇట్ ఈజ్ ఎ పెన్సిల్ ఇట్ ఈజ్ ఎ కార్ మీరు దగ్గరుండి చూపెడుతున్నప్పుడు ఇట్ ఇట్ ఉపయోగించండి నెక్స్ట్ దే అంటే అవి లేక వారు రెండిటికి ఉపయోగపడుతుంది దే అనేది సో దే ఆర్ పెన్స్ దే ఆర్ ఫ్రెండ్స్ దే ఆర్ అంటే అవి లేక వారు రెండు విధాలుగా ఉపయోగించుకోవచ్చు మనం దే ఆర్ పెన్స్ దే ఆర్ పెన్సిల్స్ దే ఆర్ కార్స్ దే ఆర్ బైక్స్ దే ఆర్ హార్జెస్ ఇలాగ దే ఆర్ ప్లేయర్స్ దే ఆర్ ఫ్రెండ్స్ దే ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్ దే ఆర్ న్యూ కపిల్ ఇలాగా రెండు విధాలుగా ఉపయోగించుకోవచ్చు దేన్ అనమాట సో మీరు వీటిని ఈ పదాలను ఉపయోగించుకొని చాలా సింపుల్ సెంటెన్స్ ఫ్రేమ్ చేయవచ్చు మీరు మీరు మీ ఫ్రెండ్స్తో ఫ్రేమ్ చేయొచ్చు మీ బ్రదర్ సిస్టర్స్తో ఫ్రేమ్ ఫ్రేమ్ చేయొచ్చు ఫ్రేమ్ చేసిన తర్వాత వాటిని ఎక్స్ప్రెస్ చేయండి వాటిని షేర్ చేసుకోండి బుక్లో మాత్రం రాయకండి యు ప్రాక్టీస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ విత్ యువర్ బ్రదర్ ఆర్ సిస్టర్ దెన్ ఓన్లీ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ స్పోకెన్ లాంగ్వేజ్ డియర్ ఫ్రెండ్స్ నవ్ యు లెర్న్ హౌ టు సీకింగ్ ద పర్మిషన్ ఎవరైనా అనుమతి అడగాలంటే ఏ విధంగా అడగాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లాస్ రూమ్లోకి వచ్చారు మీ టీచర్ని అడగాలి ఏదైనా అడ్రస్ కావాలి అడగాలి ఏదైనా తెలుసుకోవాలి ఎలా అడగాలి సో వెరీ ఈజీ ఇన్ ఇంగ్లీష్ జస్ట్ ఫస్ట్ యూ యూజ్ అ వర్డ్ ఎక్స్క్యూజ్ మీ ఇది చాలాసార్లు మనం ఉపయోగించుకోకుండా డైరెక్ట్గా క్వశ్చన్ అడిగేస్తుంటాం అలా డైరెక్ట్గా అడిగేసరికి వారు వినేవారు ఏమనుకుంటారు పెద్దగా రెస్పాండ్ కావరు అనమాట సో ఫస్ట్ యూజ్ ఎక్స్క్యూజ్ మీ ఆర్ మే ఐ ఆర్ షెల్ ఐ డోంట్ మైండ్ ఈ వర్డ్స్తో మీరు సెంటెన్సెస్ స్టార్ట్ చేయండి సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ ఎస్ స్టూడెంట్ మీరు క్లాస్కి వచ్చారు కామన్ అడుగుతుంటారు అనమాట సో క్లాస్కి రావాలంటే ఏమని అడగాలి సో మే ఐ కమిన్ సార్ సో మే కమిన్కి ముందు ఫస్ట్ టీచర్ క్లాస్లో లెసన్ చెప్తుంటాడు మీరు ఆఫీస్లోకి వెళ్ళారు ఆఫీస్లో మీ మేనేజర్ కానీ బాయ్స్ కానీ ఏదో వర్క్లో ఉంటారు డైరెక్ట్గా క్వశ్చన్ అడగకూడదు ఫస్ట్ ఎక్స్క్యూజ్ మీ సార్ మే కమిన్ సో యూ ఆస్క్ లైక్ దిస్ సార్ మరి మీరు ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళాలి క్లాస్లోకి వెళ్ళి బయటికి వెళ్ళినప్పుడు సో ఎక్స్క్యూజ్ మీ సార్ షెల్ ఐ లీవ్ మే ఐ గో సార్ మీరు అక్కడి నుంచి అలాగ అడగండి దెన్ షెల్ ఐ ఎక్స్క్యూజ్ మీ సో మే ఐ కుడ్ యూ ప్లీజ్ కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ వేర్ ద పోస్ట్ ఆఫీస్ ఈజ్ పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉందో కాస్త చెప్పగలరా కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ వేర్ ద పోలీస్ స్టేషన్ ఈజ్ పోలీస్ స్టేషన్ ఎక్కడ ఎక్కడుందో చెప్పగలరా సో యూ షుడ్ యూజ్ కుడ్ యూ ప్లీజ్ చాలా పొలైట్గా ఉంటుంది మీరు కుడ్ యూ ప్లీజ్ అని ఉపయోగించడం వల్ల లేకపోతే ఫస్ట్ మీరు ఎక్స్క్యూజ్ మీద స్టార్ట్ చేయండి తర్వాత ప్లీజ్ అనేది యూజ్ చేయండి ఈ ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ అనేది యాడ్ చేయడం వల్ల మీ సెంటెన్సెస్ నెక్స్ట్ సెంటెన్స్ డైరెక్ట్గా అడగచ్చు అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ టెల్ మీ ది అడ్రస్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ షో వాట్ ఈస్ ద అడ్రస్ ఇలా మీరు ఏదైనా అడగచ్చు ఫస్ట్ యూ బిగిన్ విత్ ఎక్స్క్యూజ్ మీ మీకు బాగా పర్ఫెక్ట్గా సెంటెన్స్ వచ్చినట్టయితే సో మే అయితే స్టార్ట్ చేయండి షెల్ అయితే స్టార్ట్ చేయండి మీరు ఇంకా సెంటెన్స్ పొలైట్గా అడిగినట్టయితే మీకంటే పెద్దవాళ్ళని అడిగినట్టయితే యూ ప్లీజ్ అని స్టార్ట్ చేయండి అది చాలా పొలైట్గా ఉంటుంది డియర్ ఫ్రెండ్స్ నా వీఆర్ గోయింగ్ టు లెర్న్

థ్యాంక్స్ అలాట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అశోక్ ఇలాగ ఒక ఒక థ్యాంక్స్ని ఇన్ని రకాలుగా చెప్పచ్చు చూద్దాం ఎలా చెప్పాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మీకు ఒకసారి హెల్ప్ చేశారు ఈ బస్ ఎక్కడ ఆగుతుందండి అని మీరు అడిగారు ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఓన్లీ థ్యాంక్స్ అంటే సరిపోతుంది అంటే థ్యాంక్స్ ఓన్లీ థ్యాంక్స్ అనే వర్డ్ చెప్పడం అంటే మీరు అపర్ చేస్తులకు కానీ అంత పెద్ద సాయం కానప్పుడు కానీ ఎవరో అవసరం లేదనుకుంటే థ్యాంక్స్ అని పొడిగా చెప్తే సరిపోతుంది సో ఇంకొద్దిగా యాడ్ చేస్తే ఏమవుతుంది థ్యాంక్ యూ అంటే మీరు ఎవరైతే మీకు హెల్ప్ చేశారో వారికి కరెక్ట్గా అందాలంటే ఆ సాయం చేశారని చెప్పాలి అంటే థ్యాంక్ యూ అని యూజ్ చేయాలి థ్యాంక్స్ అని చెప్పడం వల్ల పొడిగా ఉంటుంది అది ఎవరికైనా కావచ్చు అది సో థ్యాంక్ యూ అనేది యూజ్ చేయడం వల్ల డైరెక్ట్ మీరు మాట్లాడే సెకండ్ పర్సన్కి చెందుతుంది అది థ్యాంక్ యూ అని సో కొంచెం ఎక్కువ థ్యాంక్స్ హెల్ప్ చేశారనుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ అలాట్ ఇలా యూజ్ చేయండి ఇలా యూజ్ చేసిన తర్వాత మీరు ఇంకా పొలైట్గా ఉండాలన్నట్టయితే మీరు చెప్పే థ్యాంక్స్ ఇంకా అప్రోప్రియేట్గా అంటే కరెక్ట్గా ఉండాలనుకున్నట్టయితే మీరు వారి యొక్క రిలేషన్షిప్ కానీ వారి యొక్క నేమ్ కానీ యాడ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సార్ హెల్ప్ చేస్తారు మీకు ఏమంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్ ఇలాగా వారి యొక్క రిలేషన్షిప్ను కానీ నేమును కానీ చివరికి యాడ్ చేసినట్టయితే వారికి రియల్గా థ్యాంక్స్ చెందుతుంది వారు రియల్గా ఫీల్ కావడం జరుగుతుంది థ్యాంక్స్ అలాట్ థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్ ఇలా చెప్పడం వల్ల వారు డైరెక్ట్గా మీ యొక్క థ్యాంక్స్ని రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది వారు కూడా నెక్స్ట్ రెస్పాన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట హౌ టు రెస్పాండ్ టు ద థ్యాంక్స్ సో థ్యాంక్స్ మీకు మీకు ఎవరైనా చెప్పినట్టయితే మీరు ఎలా రెస్పాండ్ కావాలి సో కామన్గా మనం చేస్తుంటాం ఎవరైనా థ్యాంక్ యూ రాజు అనే గారు మనం చెప్తున్నాం ఇట్స్ ఆల్ రైట్ అంటుంటాం అనమాట సో చాలా రకాలుగా మనం చెప్పవచ్చు ఓకే ఇట్స్ ఓకే ఆల్ రైట్ ఇట్స్ మై ప్లెజర్ ఇట్స్ ఆల్ రైట్ ప్లెజర్ ఈజ్ మైన్ ఇన్ని రకాలుగా చెప్పవచ్చు మీరు ఎవరైనా థ్యాంక్స్ చెప్పినట్టయితే రిప్లై ఇన్ని రకాలుగా ఇవ్వచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఓకే ఓకే ఎప్పుడు చెప్పారు మీకు థ్యాంక్స్ అని చెప్పారు ఓకే అని చెప్పారు మీరు ఓకే అని ఇవ్వడం వల్ల పెద్దగా అపర్ ఓకే ఇట్స్ ఓకే అని చెప్పొచ్చు అనమాట ఇట్స్ ఆల్ రైట్ కూడా అలాగే మీరు అపర్ కానీ అంత పెద్ద సాయం కాదనుకున్నప్పుడు కానీ ఇట్స్ ఆల్ రైట్ చెప్పొచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీకంటే పెద్దవారు మీకు థ్యాంక్స్ చెప్పారు ఫర్ ఎగ్జాంపుల్ మీ బాస్ కానీ మీ మేనేజర్ కానీ మీ హెడ్ మాస్టర్ కానీ ఇంకెవరైనా చెప్పారు మీకు థ్యాంక్స్ థ్యాంక్స్ మిస్టర్ సో అండ్ సో అని చెప్పారు మీరేమని చెప్తారు ఇట్స్ ఆల్ రైట్ అనకూడదు మీరు ఎవరైనా మీకంటే పెద్దవాళ్ళు మీకు థ్యాంక్స్ చెప్పినప్పుడు ఇట్స్ మై ప్లెజర్ ప్లెజర్ ఈజ్ మైన్ ఈ విధంగా చెప్పాల్సి ఉంటుంది ఇట్స్ మై ప్లెజర్ మీన్స్ ఇలా మీకు సహాయం చేయడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది అనే మీనింగ్ని ఇవ్వడం జరుగుతుంటుంది ఇక్కడ ప్లెజర్ ఈజ్ మైన్ అంటే మీకు హెల్ప్ చేయడము ఆ సంతోషం నాకు అనే అర్థాన్ని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఇంకా కొన్నిసార్లు వెల్కమ్ అనే వర్డ్ కూడా యూజ్ చేయడం జరుగుతుంటుంది ఏమైనా థ్యాంక్ యూ అని చెప్పగానే మనం వెల్కమ్ అని అంటుంటాం అనమాట మరి ఈ వెల్కమ్ కూడా ఎవరిని అనాలి సో మనకంటే చిన్నవారు మనకు థ్యాంక్స్ చెప్పినట్టయితే మనం వారిని వెల్కమ్ అని అనాలి అనమాట అంటే మళ్ళీ ఇటువంటి సహాయం కోసం నా దగ్గరికి వచ్చేసాయి నీకు మళ్ళీ సహాయం చేస్తానని అర్థం అన్నమాట కానీ మీకంటే పెద్దవారు మీకు థ్యాంక్స్ చెప్పినప్పుడు వారిని వెల్కమ్ అనకూడదు అనమాట ఇట్స్ మై ప్లెజర్ ప్లెజర్ ఈజ్ మైన్ అనాలి అంటే వెల్కమ్ అంటే మళ్ళీ సహాయానికి రండి అని అర్థం అనమాట అంటే మీకంటే పెద్దవారిని మళ్ళీ రమ్మని మీరు అడగకూడదు కాబట్టి మీకంటే చిన్నవారిని రమ్మని అడగాల్సి ఉంటుంది కాబట్టి చిన్నవారికి జూనియర్స్కి యూ షుడ్ యూజ్ వెల్కమ్ మీకంటే ఎల్డర్స్ కానీ హై అఫిషియల్స్కి ఇట్స్ మై ప్లెజర్ ప్లెజర్ ఈజ్ మైన్ అనేది ఉపయోగించాలి డియర్ ఫ్రెండ్స్ నా వీఆర్ గోయింగ్ టు లెర్న్ టు సే అవర్ లైక్స్ అండ్ డిస్ లైక్స్ మీకు ఏవి విషయము ఏ ఇష్టం లేదో చెప్పడం కూడా రావాలి ఇఫ్ సంబడీ ఆస్ట్ యూ సో వాట్ యు లైక్ ఐ వాట్ డోంట్ యు లైక్ ఎవరైనా అడిగారనుకోండి మీకు ఏది ఇష్టం ఏది ఇష్టం లేదు ఇది కూడా చెప్పాలి సమ్ సమ్ టైమ్స్ వెన్ యు వెన్ యూ గో టు యువర్ రిలేటివ్స్ హౌస్ యువర్ ఫ్రెండ్స్ హౌస్ దే ఆఫర్ టీ కాఫీ కూల్ డ్రింక్స్ మీ ఫ్రెండ్స్ ఇంటికి కానీ రిలేటివ్స్ ఇంటికి కానీ వెళ్ళినప్పుడు టీ కాఫీ కూల్ డ్రింక్స్ ఇలా ఆఫర్ చేస్తుంటారు ఆఫర్ చేసినప్పుడు మీకు ఇష్టం లేదనుకోండి ఎలా చెప్తారు ఇష్టం లేదనుకో ఇష్టం ఉందనుకోండి ఏ విధంగా చెప్తారు సో మీరు చెప్పొచ్చు ఫస్ట్ పర్సన్ మీకే ఇష్టం కాబట్టి ఐ లైక్ ఐ లైక్ టీ ఐ లైక్ కాఫీ ఐ లైక్ ఇడ్లీ ఐ లైక్ వడ ఐ లైక్ ఇడ్లీ అండ్ వడ ఐ లైక్ చికెన్ బిర్యానీ ఐ లైక్ ఐస్ క్రీమ్ ఐ లైక్ ఫ్రూట్ జ్యూస్ ఐ లైక్ లెమన్ రైస్ ఇలా మీకు ఏది ఇష్టం ఉందో అవన్నీ కూడా ఐ లైక్తో చెప్పొచ్చు అనమాట సో మీరు దుస్తుల గురించి చెప్పాలనుకోండి ఐ లైక్ టు వియర్ జీన్స్ ఏదైనా ఆటల గురించి చెప్పాలనుకోండి ఐ లైక్ టు ప్లే క్రికెట్ మీరు ఏం తాగుతారు పాలు కాఫీ అలా చెప్పాలనుకోండి ఐ లైక్ టు డ్రింక్ మిల్క్ మీరైనా పాటలు వింటారనుకోండి ఐ లైక్ టు లిసన్ మెలోడీస్ మీరు నటించడం బాగా ఇష్టం ఉందనుకోండి ఐ లైక్ టు యాక్ట్ ఇన్ ఫిల్మ్స్ ఐ లైక్ టు యాక్ట్ ఇన్ ఫిల్మ్స్ ఆర్ మూవీస్ ఐ లైక్ టు హెల్ప్ మై పేరెంట్స్ మా పేరెంట్స్ హెల్ప్ చేయడం కూడా నాకు చాలా ఇష్టం ఇలా మీకు ఇష్టం ఉన్న వాటి అనేటి కూడా ఐ లైక్ ఇంకా బాగా ఇష్టం ఉందనుకోండి వాటికి ఇంకొక వర్డ్ లవ్ అనే వర్డ్ యూజ్ చేయొచ్చు మీకు ఇష్టము ప్లస్ ప్రేమ కలిగి ఉందనుకోండి ఐ లవ్ టు వియర్ టీ షర్ట్స్ టీ షర్ట్స్ వేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టము చాలా ఇష్టం అంటే ఇష్టము కంటే ఎక్కువగా అనమాట మామూలుగా ఇష్టమైతే లైక్ అని చెప్తాం కానీ ఇష్టము ప్లస్ ఇంకా మీరు వాటిని బాగా మీరు డెడికేటెడ్గా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టయితే లవ్ అనే వాడు యూజ్ చేయండి ఐ లవ్ టు లిసన్ మ్యూజిక్ మ్యూజిక్ వినడాన్ని ప్రేమిస్తాను అభిమానిస్తాను ఇవన్నీ కూడా ఇష్టపడడం కంటే ఎక్కువగా ఉన్నావు అనమాట ఐ లవ్ టు వియర్ ఫార్మల్స్ నేను ఫార్మల్స్ వేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం ఐ లవ్ టు ప్లే తబలా ఐ లవ్ టు సింగ్ విత్ బాలు ఐ లవ్ టు హెల్ప్ పూర్ పేదవారికి సహాయం చేయడం నాకు చాలా ఇష్టం ఐ లవ్ టు విజిట్ గోవా గోవా విజిట్ చేయడం అంటే నాకు బాగా ఇష్టం ఇవన్నీ ఎలా చెప్తున్నారు లైక్ అంటే ఎక్కువగా అనమాట అంటే మీరు ఇష్టపడుతూ అభిమానిస్తుండే వాటికి లవ్ అనే వర్డ్ చూజ్ చేయండి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇష్టం లేదనుకోండి మీకు ఏదైనా చెప్పారు ఐ డోంట్ లైక్ ఫుట్బాల్ ఫుట్బాల్ నాకు ఇష్టం లేదు ఐ డోంట్ లైక్ టీవీ సీరియల్స్ టీవీ సీరియల్స్ అంటే నాకు పెద్దగా ఇష్టం లేదు ఇష్టపడను ఐ డోంట్ లైక్ హర్రర్ మూవీస్ హర్రర్ మూవీస్ చూడమంటే నాకు పెద్దగా ఇష్టం లేదు ఐ డోంట్ లైక్ టు వాష్ హర్రర్ మూవీస్ ఐ డోంట్ లైక్ టు స్లీప్ ఆఫ్టర్ సిక్స్ ఏఎం ఇన్ ద మార్నింగ్ పొద్దున ఆరు కంటే ఎక్కువ పడుకోవడం నాకు ఇష్టం లేదు మీరు కూడా అంతే కదా మీకు ఏదైతే ఇష్టం లేనప్పుడు ఐ డోంట్ లైక్ అని పెట్టండి ఐ లైక్ అంటే ఇష్టము ఐ డోంట్ లైక్ అంటే ఐ ఇష్టము ఇష్టపడరు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెజిటేరియన్ అనుకోండి సో ఐఎమ్ వెజిటేరియన్ ఐ డోంట్ లైక్ మటన్ చికెన్ సో మీకు లావ్ అవుతున్నావు అనిపించాను అనుకోండి ఐ డోంట్ లైక్ స్వీట్స్ ఐ డోంట్ లైక్ జంక్ ఫుడ్ ఐ డోంట్ లైక్ ఆయిల్ ఫుడ్స్ ఆయిల్ ఫుడ్స్ మీన్స్ చాలాసార్లు ఆయిల్ ఫుడ్ అనేటప్పుడు మీకు వస్తుంది మీరు తినే పదార్థాల్లో ఆయిల్ ఉంటుందని కాదు ఆయిల్లో వేసి వండిన వాటిని ఆయిల్ ఫుడ్స్ అంటుంటారు అది గుర్తుపెట్టుకోండి ఐ డోంట్ లైక్ ఆయిల్ ఫుడ్స్ బికాస్ దే ఆర్ నాట్ గుడ్ గుడెట్ మీ ఆర్ దే ఆర్ నాట్ గుడ్ ఫర్ మై హెల్త్ ఐ డోంట్ లైక్ గో టు స్కూల్ లైట్ స్కూల్కు ఆలస్యంగా వెళ్ళడం కూడా నాకు ఇష్టం లేదు సో మీరు ఏదైతే పనులు హ్యాబిట్స్ ఇష్టం లేనివో అవి చెప్పేటప్పుడు ఐ డోంట్ లైక్ అని చెప్పండి ఏదైతే చే చేయడానికి ఇష్టపడుతుంటారో వాటికి ఐ లవ్ టు అని చెప్పండి మామూలుగా ఇష్టమైతే ఐ లైక్ అని చెప్పండి మీకు ఐ లైక్ అని చెప్పినప్పుడు మీకు ఇష్టమైన ఐ లైక్ చెప్పినప్పుడు మీ హాబీస్ వస్తాయి మామూలుగా మీ అలవా హ్యాబిట్స్ అలవాట్లు వస్తాయి మీకు ఇతరులకు చెప్పాలనుకున్న అభిప్రాయాలు కూడా వస్తాయి అన్నమాట ఇష్టం లేనప్పుడు ఐ డోంట్ లైక్ అని చెప్పండి బాగా ఇష్టపడితే ఐ లవ్ అని చెప్పండి ఇలా చెప్పడం వల్ల ఇష్టాలు అభిమానించేవి ఇష్టం లేనివి మీరు బాగా చెప్పగలుగుతారనమాట ఫస్ట్ యు ప్రాక్టీస్ అట్ ద మిర్రర్ మీరు మిర్రర్ దగ్గర ప్రాక్టీస్ చేసి మళ్ళీ మీ ఫ్రెండ్స్ దగ్గర ప్రాక్టీస్ చేయండి డియర్ ఫ్రెండ్స్ In this episode, we learnt how to say our likes and dislikes, how to say thanks and replies, how to use this, that, those, this, it, they, and have, had, have, has, and what is the difference between have and has. This epsilon. saying thanks and replies, and have, has. మీ లైక్స్ అండ్ డిస్లైక్స్ ఏమి ఉన్నాయి ఇవన్నీ కూడా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో ప్రాక్టీస్ చేయండి మీరు డైలీ యూ చూస్ టూ ఫ్రెండ్స్ మీకు టూ ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేసుకొని వారితో ప్రాక్టీస్ చేయండి సో డు నాట్ పుట్ ఆన్ ద పేపర్ పేపర్ మీద పెట్టకండి ఇవన్నీ కూడా మీ ఫ్రెండ్స్తో ప్రాక్టీస్ చేయండి మీ లైక్స్ డిస్లైక్స్ సేయింగ్ థ్యాంక్స్ అండ్ రిప్లైస్ అండ్ హ్యావ్ హ్యాడ్ అండ్ యూజింగ్ దిస్ అండ్ దట్ ఇవన్నీ కూడా మీ స్పోకెన్ ఇంగ్లీష్లో చాలా యూజ్ అవుతాయి మీరు మంచి లాంగ్వేజ్ నేర్చుకున్న వారు అవుతారు మంచి ఫియర్ కూడా మీకు పోతుంది ఓకే చిల్డ్రన్ స్పోకెన్ ఇంగ్లీష్ సమ్మర్ స్పెషల్ ప్రోగ్రామ్